హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంప్లీట్ వాడ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి టోటల్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్తో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ అండ్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ కాబోతోంది టోటల్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ పోస్టులకి సంబంధించి ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఈరోజు అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో ఈ యొక్క ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి అలాగే మరొక తొంభై పోస్టులతో బీఎస్ఎఫ్లో బార్డర్ సెక్యూరిటీ పోస్ట్ ఫోర్స్లో మనకి ఎస్ఐ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ గ్రూప్ బి పోస్టుల కింద వీటిని భర్తీ చేయడం జరుగుతుంది ముప్పై ఏళ్లలోపు వయసు అయితే ఉండాలి సో ఉన్నటువంటి పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇన్స్పెక్టర్ ఆర్కిటెక్ట్ కింద ఒక పోస్ట్ ఉంది సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్ కింద యాభై ఏడు ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ కింద ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా మనకి తొంభై వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇన్స్పెక్టర్ ఆర్కిటెక్ట్ పోస్ట్కి ఆర్కిటెక్చర్లో డిగ్రీ పాస్ అయి ఉండాలి ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్లో మూడేళ్ల పాటు డిప్లొమా పాస్ అయి ఉండాలి జూనియర్ ఇంజనీర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ పోస్ట్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మూడేళ్ల డిప్లొమా పాస్ అయి ఉండాలని మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి టూ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఇచ్చారు ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ అలాగే సర్వీస్లో ఉన్నవారు ఎక్స్ సర్వీస్ మనకి సంబంధించి ఫీజ్ అయితే లేదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ చొప్పున టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ హండ్రెడ్ మార్క్స్కి అడుగుతారు సో దీనికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే అఫీషియల్ బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి ఆర్ఈసిటీటీ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి జూన్ ఎనిమిదవ తేదీ లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో రాత పరీక్షలో ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో సో వారికి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో టోటల్గా మనకి ఎస్ఐ బీఎస్ఎఫ్కి సంబంధించి తొంభై పోస్టులు ఇంకా హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ కింద ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్తో టోటల్గా ఫైవ్ నైంటీ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఈ యొక్క పోలీస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది కాబట్టి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి మరొక అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎంఎల్హెచ్పి నియామకాలకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రారంభం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది మొత్తం నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు పోస్టుల నియామకం చేపట్టిన వైద్యశాఖ జోన్లను బట్టి పంతొమ్మిదో తేదీ వరకు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు పోస్టింగ్లు అని చెప్పేసి మెన్షన్ చేశారు గతేడాది మూడు వేల మూడు వందల తొంభై మూడు పోస్టుల భర్తీ అని చెప్పేసి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఎంఎల్హెచ్పి నియామకాలకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జోన్లలో కౌన్సిలింగ్ ప్రారంభమైంది ఇప్పటికే గతేడాది నవంబర్లో మూడు వేల మూడు వందల తొంభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు తాజాగా వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో సేవలు అందించడానికి నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు ఎమ్మెల్హెచ్పి పోస్టుల భర్తీకి గత నెలలో వైద్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే సో జోన్ల వారీగా విశాఖపట్నం రాజమండ్రి గుంటూరు కడప అలాగే ఈ పర్టికులర్ జోన్లలో మనకిక్కడ వీటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే ప్రారంభించినట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు మొత్తం నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు పోస్టుల నియామకానికి సంబంధించి ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే చేస్తున్నారు సో వీటికి సంబంధించి ఈరోజు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా ఎస్ఐ కొలువులు ఇవ్వకుంటే నక్సల్స్ నక్సల్స్లో చేరతామని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది మాకు ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పించండి లేదంటే నక్సల్స్లో చేరతామంటూ కర్ణాటకకు చెందినటువంటి ఎనిమిది మంది ఎస్ఐ అభ్యర్థులు ఏకంగా ప్రధానికి రక్తంతో లేఖ రాశారు అక్రమాలు జరిగినట్లు తేలడంతో రాష్ట్రంలో కొద్ది నెలల కింద ఐదు వందల నలభై ఎస్ఐ పోస్టుల రాత పరీక్షను రద్దు చేశారు పోస్టులకు ఎంపికైనటువంటి ఎనిమిది మంది దీనిపై మోదీకి రక్తంతో లేఖ రాశారు న్యాయం జరగకపోతే నక్సలైట్ల పోరాటంతో చేతులు కలుపుతామని చెప్పేసి వారు హెచ్చరించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి మనకి ఆర్ఆర్ సిఐటిలో యాభై ఖాళీలకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది డిఎంహెచ్ఓ నెల్లూరులో కూడా మనకి ఇక్కడ మరొక నోటిఫికేషన్ అయితే ముప్పై ఒక్క పోస్టులతోటి రిలీజ్ కావడం జరిగింది ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ మెడికల్ ఆఫీసర్లు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి సో అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి ఆర్మీ వెస్టర్న్ కమాండ్ నుంచి మనకి అరవై ఐదు పోస్టులతో బార్బర్ చౌకీదార్ కుక్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ ట్రేడ్స్ మేడ్ అలాగే వాషర్మెన్ సాఫాయ్ వాళ్ళకి సంబంధించి మనకి ఇక్కడ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇంకా ఐఆర్టీలో డిప్లొమా ప్రోగ్రామ్కి సంబంధించి మనకి అడ్మిషన్స్ అయితే రిలీజ్ చేశారు సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి కూడా గ్రేడియే క్యూరేటర్కి సంబంధించి ఒక పోస్టు పూర్తికాల కాంట్రాక్ట్ బై ఆర్కిటెక్ట్కి సంబంధించి ఒక పోస్టు గ్రేడియే ఫైర్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే రిలీజ్ అయింది సో మొత్తం ఈ మూడు పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఆర్బీఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఇవి రోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్